గత రెండు రోజులుగా నారా లోకేష్ పాదయాత్ర గురించి నగర తెలుగుదేశం పార్టీ నాయకులు గానేండి లేకపోతే అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు బాహుబలి రేంజ్ లో బిల్డ్ అప్ ఇచ్చారు కానీ చివరికి నిన్న సంపూర్ణేష్ బాబు సినిమా కమిడియన్ అట్టర్ ఫ్లాప్ సినిమాగా నిన్న విజయవాడ నగరంలో ఆ పాదయాత్ర కొనసాగడం జరిగింది ఈ రోజు నారా లోకేష్ పాదయాత్రకి వాళ్ళ నాయకులు గానేండి వాళ్ళ పార్టీ కార్యకర్తలు గానేండి ఒక్కలవర రాకుండా జగ్గేపేట దగ్గర నుంచి అమీర్గా దగ్గర నుంచి చుట్టుపక్కల నియోజకవర్గాల దగ్గర నుంచి పక్క జిల్లాల నుంచి డబ్బులు ఇచ్చి మందు పోసి నిన్న విజయవాడ నగరంలో నారా లోకేష్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ గా గతంలో గారు నేను చెప్పాం నారా లోకేష్ చేసేది యువగలం కాదు కేవలం ఈవినింగ్ వాక్ గా ఈ రోజు నారా లోకేష్ ఒక పాదయాత్ర కొనసాగుతాంది దాదాపుగా తన పాదయాత్రలో గానేండి లేకపోతే అనేక సందర్భాల్లో రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తాము మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తాం చెప్పని అంటున్నారు మేము ఒకటే అడుగుతున్నాం నారా లోకేష్ ని ఈ రోజు నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు గత 5 సంవత్సరాలు నీకు గానేండి మీ తండ్రికి గానేండి మీ పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో దాదాపుగా ఎన్నికల ముందు 600 హామీలు మీరు ఇస్తే ఒక్క హామీని గర నెరవేర్చకుండా ఈ రోజు మళ్ళీ మే వచ్చిన తర్వాత మీ భవిష్యత్తుకి గ్యారెంటీ అని చెప్పని 14 సంవత్సరాల్లో మీరు ఇవ్వని గ్యారెంటీ రాబోయే రోజుల్లో ఎలా ఇస్తారు అని చెప్పని ఈ రోజు ప్రజలందరూ గర నారా లొకేషన్ గానే ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు గానే ప్రశ్నిస్తాం గర జరుగుతాను నారా లొకేష్ సమాధానం చెప్పాలి 5 సంవత్సరాలు మే ఎందుకు చేయలేకపోయాం అని చెప్పన కార్యక్రమాలు ఈ రోజు నారా లొకేష్ పాదయాత్ర ద్వారా తను తెలుసుకోవాలి జగన్ మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ఏ హామీలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అలా ప్రతి హామీని గర నెరవేర్చిన దమ్మున నాయకుడు మీ తండ్రి కన్నా ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక విషయాన్ని నారా లోకేష్ గారు ఒకసారి గ్రహించాలని చెప్పి సందర్భంగా చెప్తున్నా ఈరోజు విజయవాడ నగరం గురించి గానేండి లేకపోతే విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేసిన డెవలప్మెంట్ గురించి గానేండి అనేక సందర్భాల్లో నేను గానేండి మా శ్రీను గారు గానేండి విష్ణు గారు గానే అనేక సందర్భాల్లో నేను చెప్పాం గత 5 సంవత్సరాలు విజయవాడ నగరాన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో మోసం చేస్తే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రజానికి కాని కావాల్సిన మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కటి గర రిటైనింగ్ వాల్ నుంచి గానేండి ఫ్లైఓవర్ దగ్గర నుంచి గానేండి అనేక కార్యక్రమాలు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రోజు నేను పూర్తి చేస్తాం గారు జరుగుతాను తెలుగుదేశం పార్టీ హయాంలో ఇదే పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో సింగపూర్ దేశానికి సింగపూర్ కంపెనీలకు అప్పచెప్పాలనుకుంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశ గర్వించదగ్గ అంబేద్కర్ గారు ఒక విగ్రహాన్ని ఈ రోజు విజయవాడ నగరంలో నడిబొడ్డున ఈ రోజు స్థాపించిన గొప్ప నాయకుడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చూసుకోమని చెప్పని నారా లోకేష్ ని 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేని పని ఈ రోజు దమ్మున మొనగారు జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఆ పనులన్నీ గర నరక ద్వారా తెలుసుకోవాలని చెప్పి ఎవరు నారా లోకేష్ గారికి నేను చెప్తాం గారు జరుగుతాను ఈరోజు మాట్లాడితే సైకో 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 అని చెప్పని మాట్లాడతారు నాకు తెలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత నాకు కోపం అనేది తగ్గిందని చెప్పని రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గారు నాకు కోపం అనేది తగ్గింది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కష్టాలు తీరుస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చివరికి మొన్న రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ద్వారా నాకు కోపం తగ్గిందని చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది కానీ నారా లోకేష్ 2500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు కానీ ఏ సభలో చూసినా ఏ సమావేశంలో చూసినా ఒక ఎర్ర బుక్ పట్టుకుంటారు లేకపోతే పచ్చ బుక్ పట్టుకుంటారు లేకపోతే ఒక స్కూల్ నోట్బుక్ పట్టుకుని ఇందులో పేర్లు ఉన్నాయని చెప్పని ఒక బీపీ పేషెంట్ లాగా అసలైన సైకో లాగా ఊగిపోయే నాయకుడు ఎవరు ఉన్నారంటే అది నారా లోకేష్ ఇదన్నీ గారు అబద్ధాలా ఏ సమావేశం వెళ్ళినా నిన్న గారు మేము చూసాం విజయవాడ నగరంలో పాదయాత్ర చేసేప్పుడు ఎవరన్నా ప్రజానీకం ఫోటోకి వచ్చినా లేకపోతే ఎవరన్నా సమస్యలు చెప్పాలని చెప్పి చూసినా వాళ్ళని తోసివేస్తాం గానేవ్వండి ఇలాంటి కార్యక్రమాలన్నీ గర నారా లోకేష్ ఒక పాదయాత్రలో నిన్న మేము చూస్తాం గారు జరుగుతాను ఈరోజు తను చేసే పాదయాత్ర వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేరు
చివరికి నారా లోకేష్ ఎమ్మెల్యే గారు గారా కాలేడు అని చెప్పని ఈ ఒక సందర్భంగా చెప్తున్నా. మరొక విషయం నిన్న దాదాపుగా ఎవరైతే నారా లోకేష్ సంబంధించిన సెక్యూరిటీస్ దాదాపుగా వివిధ జిల్లాల నుంచి యాభై మందికి పైగా కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ ఏమైనా ఉంది లేకపోతే వాళ్ళతో పాటు వచ్చారు. శుభ్రంగా నారా లోకేష్ పాదయాత్ర అయిపోయింది. లంచ్ తర్వాత డిన్నర్ బ్రేక్ కోసం బస్సులోకి ఎక్కేశారు. ఆయన శుభ్రంగా డిన్నర్ తిని పొరుకున్నారు. కానీ పాపం ఎవరైతే ఆయన చుట్టూ ఉన్న పోలీసు వాళ్ళు ఉన్నారో లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారో కనీసం వాళ్ళకి భోజన సదుపాయాలు గారా కల్పించిన పార్టీలో తెలుగుదేశం పార్టీ. ఉదాహరణ ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీని నమ్ముకుని వచ్చారో లేకపోతే ఎవరైతే వస్తారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఈరోజు మోసం చేసే విధంగా పాపం నమ్ముకుని వాళ్ళందరి గారా సెక్యూరిటీ వాళ్ళు వస్తే కనీసం భోజనం ఏర్పాటు చేయకుండా ఈరోజు స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ గానే ఉండి లేకపోతే ఆ చిన్నీకి ఫోన్ చేసి అడిగితే మాకేం సంబంధం లేదు నారా లోకేష్ చూసుకుంటారని చెప్పని ఆకలితో వాళ్ళందరి గారు రాత్రిపూట పొరుకునే పరిస్థితి ఈరోజు నిన్నంతగారు పాదయాత్రలో కొనసాగింది. మేము ఒకటే అడుగుతున్నాం నారా లోకేష్ని, నువ్వు నగరంలో పాదయాత్ర ముగించే ముందు ప్రజానికానికి గానివ్వండి నగరానికి గానివ్వండి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పేద ప్రజానీకం కోసం ఈరోజు అమరావతి ప్రాంతంలో దాదాపుగా 24,000 మందికి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇస్తే దాన్ని కోర్టులో కేసేసి అద్దుకుండి తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఈరోజు చెప్తున్నారు మేము అధికారంలో రాగానే మంగళగిరిలో ఏదో 20,000 ఇల్లు కడతామని చెప్పని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పేద ప్రజానీకానికి ఇళ్ల స్థలాలు ఇస్తే అడ్డుకున్న పార్టీ మీది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం దమ్మున్న మనగారు మంచి మనసున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పని. నువ్వు చేసే ఆవేశ ప్రసంగాలు సైకో ప్రసంగాలు లేకపోతే నీ ఈవినింగ్ వాకులు ప్రజానికం ఎవరు గారు పట్టించుకోవట్లా. నిన్న అసలు పాదయాత్ర జరిగిందా అని చెప్పని ఏదో జాకీలేసి లేపుతున్నారు. మీ పచ్చ మీడియా కానివ్వండి లేకపోతే మీ సోషల్ మీడియా కానివ్వండి జాకీలేసి నిన్ను లేపాలనుకున్నా లేవలేని పరిస్థితిలో నారా లోకేష్ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ విధంగా ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మీరు కానివ్వండి లేకపోతే మీ దత్తపుత్రుడు కానీ ప్రతి ఒక్కరు గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారని సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.